ఫ్రెండ్స్, వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. మరి నేను వాట్సాప్లో పంపేటువంటి వీడియోస్ను మీరు చక్కగా వాట్సాప్లో తిలకిస్తున్నారు, కానీ నా విన్నపం ఆ వాట్సాప్లో ఉన్నటువంటి కింద లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు దాన్ని యూట్యూబ్లో మీరు చూడవచ్చు. యూట్యూబ్లో ఆ వీడియో ఓపెన్ అయిన తర్వాత పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అని రాసి ఉన్న ఎర్ర అక్షరాలతో ఉన్నటువంటి ఆ పదాన్ని మీరు మీ వేలితో ఒక్కసారి అలా నొక్కినట్లయితే, అలాగే ఆ పక్కనున్న గంట గుర్తును కూడా మీ వేలితో నొక్కినట్లయితే నేను యూట్యూబ్లో పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు వెంటనే మీ మొబైల్ ఫోన్లో మీకు కనిపిస్తుంది, ఆ సందేశం మీకు వస్తుంది. మిత్రులారా, దయచేసి దీన్ని గమనించగలరు. ఎంతోమంది చూస్తున్నారు, కానీ ఆ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల మీరు మరిన్ని వీడియోస్ని చూసేటువంటి అవకాశం మీకు మిస్ అవుతుంది. మరి ప్రతి ఒక్కరికి పర్సనల్గా పంపించేటువంటి ఆ యొక్క పని నాకు కూడా తగ్గుతుంది మిత్రులారా. జస్ట్ మీరు ఒక్క ప్రెస్ చేయడం ద్వారా, ఒక్క బటన్ని ప్రెస్ చేయడం ద్వారా అటు మీకు ఇటు నాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించగలరని సదా మీ సేవలో వేణు పిరమిడ్ మాస్టర్ నాయుడుపేట. బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారి లక్ష్యం ధ్యాన జగత్ నిర్మాణంలో భాగంగా మహా అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ భూమండలం అంతా అందించాలని సదుద్దేశంతో సంకల్పంతో ఈ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ధ్యాన ప్రచారంలో భాగంగా భావించి మీ మిత్రులకు, మీ బంధువులకు, మీ గ్రూప్లోని పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇది అందేలా అందరికీ చేరేలా చేయడం మరి మనందరి బాధ్యత మిత్రులారా. ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరినీ సబ్స్క్రైబ్ చేసేందుకు ప్రయత్నించండి మిత్రులు. ఓకే, అందరికీ నమస్కారం. చిన్న కాన్సెప్ట్ చెప్పుకుంటాము. మేల్కోవడం, మేలు కలపడం, మేలు కోరడం ఏంటి? మేల్కోవడం, మేలు కలపడం, మేలు కోరడం. మొట్టమొదట మేల్కోవడం అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ఒకటి నిద్ర నుంచి మేల్కోవడం, అంతే కదా. మేల్కోవడం అంటే ఏంటి మన అర్థము? నిద్రలో నుంచి మేల్కోవడం. ఆధ్యాత్మికంగా చూస్తే మనం ఎవరో తెలుసుకోవడం,
భౌతికంగా నిద్రలించి మేల్కోవడాన్ని మేల్కొనడం అంటాం. ఆధ్యాత్మికంగా మేల్కొనడము అని అంటే మనం ఎవరో అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవడం, ఇక్కడ మేల్కోవడం అంటాం దీన్ని. యాక్చువల్గా ఇప్పుడు మనం చేసేటువంటి పని ఏంటంటే అందరూ నిద్రపోతున్నాం, జగం మొత్తం నిద్రలో ఉన్నారు. ఈ నిద్ర నుంచి మనము మేల్కొనబడాలి ఖచ్చితంగా. ఇదంతా ఒక కళ. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నాటకం అంతా ఏంటంటే ఒక కళ, అంతే ఒక భ్రమ. మనము ఏదైతే ఈ జగత్, ఈ మిథ్యా జగత్తులో ఏ పనులైతే చేస్తున్నామో, అర్థమైందా, ఇవన్నీ కూడా ఒక భ్రమ, ఒక నాటకము, ఒక కళ. మనందరము నిద్రలో ఉంటూ ఇవన్నీ చేస్తున్నాం. యాక్చువల్గా దీని నుంచి మనము వెంటనే మేల్కొనాలి. అందుకనే పెద్ద పెద్ద యోగీశ్వరులు అంతరూ ఏం చెప్తాడంటే లేవండి మేల్కోండి అంటుంటారు. స్వామి వివేకానంద లాంటి వాళ్ళు కూడా అదే చెప్పారు, లేండి మేల్కోండి అంటారు. అంటే ఏమని, జగత్తు మొత్తం ఎలా ఉంది ఇప్పుడు, నిద్రపోతున్నారు అంటే. నిద్రపోయి భ్రమలో లేదా కలలో జీవిస్తూ ఉన్నారు. అంటే ఈ ఇల్లు నాది, నా భార్య, నా పిల్లలు, నా సంసారం, నా ఆస్తి, చూసారా, నా నగలు. సో ఇవంతా ఏంటంటే ఒక నాటకంలో జీవిస్తూ ఉన్నాడు అన్నమాట. మనం తక్షణము ఆ నిద్ర నుంచి మేల్కోవాలి, మేల్కోవాలి. అదే అసలైనటువంటి మేల్కోవడం, గుర్తుపెట్టుకోండి. మామూలు నిద్రలేసి మేల్కోవడం అనేది అది కాదు, అది భౌతిక జీవితం. అది నిజమైన మేల్కొనడం అంటే ఏంటంటే ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలన్నింటి నుంచి మనం ఒక్కసారి జ్ఞానము తెచ్చుకొని మెలగడం. అది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే మనం ఎవరు అనేటువంటి సత్యం తెలుసుకుంటే వాడు మాత్రమే నిజంగా మేల్కొన్నవాడు, మిగతా వాళ్ళందరూ నిద్రపోయేవాళ్ళే అంతే. ఎవరైతే నేను ఆత్మ పదార్థాన్ని అనేటువంటి సత్యం అనుభవపూర్వకంగా ఎవరైతే తెలుసుకుంటారో వాడు మాత్రమే నిజంగా మేల్కొన్నవాడు. మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి? దానికి ధ్యానం మాత్రమే చేయాలి. ఇంక ఏది చేసినా సరే మనం ఆ భ్రమ నుంచి, ఆ మాయ నుంచి బయటపడలేము. సో ధ్యానం ఎవరైతే చేస్తారో, ఎవరైతే తన లోపలికి తాను ప్రయాణం చేస్తారో వాళ్ళు మాత్రమే ఆత్మ పదార్థాలు అనేటువంటి సత్యం తెలుసుకుంటారు. ఇక అది తెలుసుకొని మనం ఒక్కసారి మేల్కొన్న తర్వాత అప్పుడు చూడండి ఎలా కనిపిస్తుంది ఈ ప్రపంచం. చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఒకవేళ లేదు అని అంటే ఇప్పుడు ఎలా కనబడుతుంది అని అంటే ఈ ప్రపంచము ఒక మాయ అన్నమాట. ఇదంతా కూడా అంటే అదే భార్య, అదే భర్త, అదే సంసారము, అదే ఆస్తి, అదే బంధాలు, అవన్నీ అప్పుడు ఉంటాయి, నిద్రలోనూ ఉన్నాయి, మేల్కొన్న తర్వాత కూడా ఉన్నాయి. మేల్కొన్న తర్వాత కూడా అవి ఉన్నాయి. కాకపోతే నిద్రలో ఉన్నటువంటి నేను వాటితో ఎలా ఉంటున్నాను? ఎవరైతే నిద్రలో జీవిస్తూ ఉంటారో, భ్రమలో జీవిస్తూ ఉంటారో, కలల్లో విహరిస్తూ ఉంటారో, వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళకి లైఫ్, భార్య
కాసేపు బాగున్నప్పుడు భర్తకి సంతోషం, లేదు బాధ పెట్టినప్పుడు ఈయనకి దుఃఖం. అలాగే ఒక భర్త బాగా ఉన్నప్పుడు భార్యకి సంతోషం, లేదా ఇంకేదన్నా పని చేసినప్పుడు భర్తకి దుఃఖం. అందుకని ఒక జ్ఞానికి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక జ్ఞాని అంటే మేల్కొన్నటువంటి వాడు జ్ఞాని. ఒక జ్ఞానికి ఎప్పుడు కూడా ఇవన్నీ ఉంటాయి, భార్య, పిల్లలు, సంసారము, ఇల్లు, వాకిలి అన్నీ ఉంటాయి, బట్ దుఃఖం ఉండదు. అదే ఒక అజ్ఞానికి అన్నీ ఉంటాయి, పక్కన దుఃఖం ఉంటుంది. ఇది డిఫరెన్స్, ఇంకేం లేదు, ఇంకేం లేదు. వీడు ద్వంద్వత్వంలో ఉంటాడు, జీవిస్తూ ఉంటాడు నిద్రపోయేవాడు. అంటే సంతోషం వస్తే సంతోషిస్తాడు, బాధపడితే బాధపడతాడు, ఏడస్తా కూర్చుంటాడు, అబ్బా నాకు ఇట్ట జరిగిందిరా దేవుడా, ఏం చేయాలరా, ఎట్ట చేయాలరా. చూసారా, అదే ఒక జ్ఞానికి మాత్రము గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అసలైనటువంటి ఆ భ్రమల నుంచి బయటపడి మేల్కుంటారో వాడు ఇవన్నిటితో ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. మనల్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఒక భర్త ఒక మాట అన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం, లేదా ఒక చిన్న ఇబ్బంది జరిగినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం, మన రియాక్షన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం నిద్రలో ఉన్నామా మేల్కున్నామా అనేటువంటి సత్యం మనకు తెలిసిపోతుంది. భ్రమల్లో ఉంటే తప్ప మనం బాధపడేది ఉండదు. సో కాబట్టి మేల్కోవాల్సింది కేవలం ధ్యాన సాధన ద్వారా మాత్రమే. ఎవరికి వాళ్ళు సాధన చేసి, ఎవరి ప్రయాణం వాళ్ళు చేసి ఏం చేయాలి, మేల్కోవాలి. అలా మేల్కొన్న వాడే జ్ఞాని, అలా మేల్కొన్న వాడే యోగి, అలా మేల్కొన్న వాడే ఆనందుడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వాడి జీవితం ఆనందంగా ఉంటుంది. అన్నీ ఉంటాయి, మళ్ళా అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏవైతే భౌతిక జీవితంలో ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ వాడికి ఉంటాయి, బట్ వాడు దేన్ని అంటుకోడు, అంటించుకోడు. ఎందుకంటే వాడు సత్యం తెలుసుకున్నాడు. వాడు సత్యం తెలుసుకున్నాడు, ఎందుకు వచ్చింది నా భార్య, నేను ఇక్కడ ఎందుకు వచ్చాం, ఒక నాటకం ఆడేదానికి వచ్చాం, ఒక స్టేజ్ ఉందండి, స్టేజ్ మీద నాకు ఒక పాత్ర ఇచ్చాడు, చాకలి తిప్పడు పాత్ర, మా నాయన ఏమని, మేము పోయి స్టేజ్ మీద వేసేసా, మంచి మీసాలు పెట్టుకొని పొట్ట పెట్టుకొని మూట మోసుకొని పోయి వేసా పాత్ర బ్రహ్మాండంగా. అర్థమైందా, ఏం చేయాలి స్టేజ్ దిగి రాగానే అవన్నీ పెరికేసి మళ్ళీ నా డ్రెస్ నేను వేసుకున్నాను. అలాంటి వేషము ఆత్మ ఇక్కడ వేసుకునింది, ఈ వేషం వేసుకునింది, ఈ వేషం వేసుకునింది, పక్కన ఇంకొక వేషాన్ని, ఒక కట్టెకి ఇంకొక కట్టెనిచ్చి కట్టబెట్టాడు. అర్థమైందా, ఒక కట్టెకి ఇంకొక కట్టె, ఆ రెండింటిని ఏం చేశారు, కట్టబెట్టాడు. ఇవి రెండు కట్టెలు గమ్ముకుంటాయా, మూడో కట్టెని తెచ్చాయి, మూడో కట్టెని తెచ్చుకున్నాం. ఇక్కడ చాలా విచిత్రం నాటకం చూడండి. ఆ మూడో కట్టె వచ్చింది ఒకటే, వచ్చింది ఒకటే, ఒకటి వస్తాడు, హాయ్ కోడలా అంటుంది అత్త వచ్చి, ఇంకొక ఆమె వస్తుంది, హాయ్ మనోరాలా అంటుంది, అవునా, ఇంకొక ఆమె వస్తుంది, కూతురా అంటుంది, ఆడొచ్చిందేమో ఒక్కటే. ఇవన్నీ క్రియేట్ అయిపోయినాయి ఇక్కడ, చూసారా, దీన్నే బంధము అని అంటారు. ఏమైంది, బంధాలు ఇక్కడికి వచ్చిన తర్వాత అలా క్రియేట్ అయిపోతాయి, అలా సృష్టించబడతాయి అంతే.
మళ్ళా ఏమైపోవాలి మనము, మళ్ళా ఒకరైపోవాలి. దానికోసమే ఈ సాధన, ఒకరైపోవాలి. సో కాబట్టి ఎవరికి వారు ఈ కళ నుంచి, ఈ భ్రమ నుంచి ఖచ్చితంగా మేల్కొనాలి. మేల్కొని నాడు మన జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్కడ చూసినా ఆనందమే, ఏమి చేసినా ఆనందమే. రెండవది ఉండదు అక్కడ, రెండవది ఉండదు. దుఃఖము దరి చేరదు. ప్రతి దానిలోనూ ఆనందాన్ని వెతుకుతుంటాడు వాడు. ఒక జ్ఞాని, ఒక అజ్ఞాని మాత్రమే ప్రతిదానికి దుఃఖిస్తూ ఉంటాడు, నిద్రలో ఉన్నాడు వాడు. సో ఇది మేల్కొనడము. రెండవది ఏంటి? మేలు కొల్పడం. ఏం చేసేయాలి? మేలు కొల్పాలి. బుద్ధుడు తను మేల్కొన్నాడు నాలుగు జాముల్లోనే. ఎంతో సాధన చేశాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, ఎన్నెన్నో గురువుల్ని దర్శించాడు. కానీ ఆయన నిద్ర నుంచి లేలేకపోయాడు. ఒక్కరోజు కూర్చున్నాడు బోధి చెట్టు కింద. ఆ రాత్రిలోనే అతనికి పూర్తి జ్ఞానోదయం కలిగింది. ఒకటో జాములో ఒక స్థితి, రెండవ జాములో ఒక స్థితి, మూడవ జాములో ఒక స్థితి, నాలుగవ జాముకి వచ్చేటప్పటికి అతనికి మొత్తం అన్ని సర్వం తెలిసిపోయినాయి. దుఃఖ నివారణ మార్గం కనుక్కున్నాడు, తను ఎవరో తెలుసుకున్నాడు, తన జీవిత చరిత్ర తెలుసుకున్నాడు, తను ఎప్పటి నుంచి పుట్టాడు భూమి మీద తెలుసుకున్నాడు, గత జన్మలు తెలుసుకున్నాడు. అన్నీ సినిమా రీల్లాగా చూసేసాడు ఒక్క రాత్రిలోనే. జ్ఞానోదయం కలిగిపోయింది. మరుసటి రోజు ఏం చేశాడు ఆయన? ఆహా, నేను ఇక్కడే కూర్చొని ధ్యానం చేసుకుంటాను, బ్రహ్మాండంగా ఉంది ఇది, అబ్బా ఆనందంగా ఉంది అని అనుకోలే. మేల్కొన్న నాడు ప్రతి ఒక్కరూ కూడా మేలు కొల్పేదానికి ప్రయత్నిస్తారు. తను మాత్రమే ఆనందంగా ఉండాలనుకోడు, తనతో పాటు ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు ప్రపంచం అంతా. వాళ్ళందరికీ వెళ్ళి నేను చెప్పాలి, దుఃఖ నివారణ మార్గం చెప్పాలి. ఎవరికి చెప్పాలి అని అనుకుంటే తన మిత్రులు గుర్తొస్తారు, తన ఫ్రెండ్స్ గుర్తొస్తారు, బాల్య స్నేహితులు. చూస్తాడు వాళ్ళు ఎక్కడున్నారు అని, వాళ్ళు ఎక్కడున్నారని చూస్తాడు. చూస్తే వాళ్ళు ముగ్గురు కూడా ఆ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయింటారు, వాళ్ళు లేరు. తర్వాత మళ్ళీ ఎవరికి చెప్పాలి అనుకున్నప్పుడు తనతో పాటు శిష్యరికం చేసినటువంటి శిష్యులు గుర్తొస్తారు. సో వాళ్ళ కోసం నడుచుకుంటూ పోతాడు కొన్ని కిలోమీటర్లు. తలాం దగ్గర ఉన్నారని తెలుస్తాడు, మూడో కన్నుతో చూస్తాడు తేడున్నారు అని. అక్కడికి నడుచుకుంటూ పోతాడు ఆయన. అప్పట్లో రైళ్ళు కార్లు లేవు కదా. అక్కడికి వెళ్ళి వాళ్ళకి క్లాస్ చెప్తాడు, సత్యం బోధిస్తాడు, వాళ్ళని నిద్రలో నుంచి. ఇది అసలైన మేల్కొల్పడం. భౌతిక జీవితంలో మనం మేల్కొల్పుతుంటాం చాలామందిని. ఎట్లా మేల్కొల్పుతాం మనం? ఉదయాన్నే పాపం నిద్ర లేపాలంటే ఎలా లేపుతాం? ఏమమ్మా బంగారు, నిద్ర లేయమ్మా, టైం ఏందమ్మా, లేయమ్మా అని అంటామా? ఏమే మొద్దు మొద్దు నిద్రపోతున్నావు, పనికి మాలిందానా, దెయ్యమా లీ, అవునా? ఎట్లా లేపుతామా మనందరం? దేవుణ్ణి మాత్రం ఎలా లేపుతావు నిద్ర? కౌసల్య, సుప్రజ, రామ, నారాయణ, గోవింద, లేనాయనా. కానీ బిడ్డ కడకు వచ్చేటప్పటికీ, ఇంటి ఆయన కడకు వచ్చేటప్పటికీ, అంటే వీళ్ళు మేల్కోలా, వీళ్ళు ఎవరు వీళ్ళు మేల్కొని ఉంటే ఫస్ట్ ఆ ఇది అక్కడ రాదు. పట్టాల్లో ఉండే దేవుణ్ణేమో అట్లా లేపితిరి, సామ్రాణి పుల్లేసి టెంకాయ కొట్టి పూలబెట్టి నిద్రలేస్తారు. కానీ ప్రతిరోజు పతియే ప్రత్యక్ష దైవం,
బిడ్డలే ప్రత్యక్ష దైవాలు. అలాంటి వాళ్ళని మనం ఎలా లేపుతాము? భౌతిక జీవితంలో మనం అలా ఉంటున్నాము అని అంటే మన ఆధ్యాత్మికత సరిగా లేదు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికంగా మనం మేల్కొని ఉన్నట్లయితే భౌతిక జీవితంలో అలా ఎవరిని మేల్కొల్పం. సరే, ఒక పరమాత్మను ఎలా అయితే చూస్తామో, ఒక భగవంతుని ఎలా అయితే చూస్తామో, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ఆత్మ సహచరులందరినీ కూడా అలా చూడగలగాలి, చూడగలగాలి. సో కాబట్టి భౌతిక జీవితంలో మనం సరిగా అందరినీ మేల్కొల్పుతూ ఉంటే మన ఆధ్యాత్మికంగా మనం అందరినీ మేల్కొల్పుతాం బ్రహ్మాండంగా. సో ఎవరైతే ఆ అజ్ఞానం నుంచి జ్ఞానం లేక వచ్చేస్తారో అక్కడ వాడికి పరిగెడతా ఉంటాడు అంతే. ఎక్కడెక్కడికో వెళ్తుంటాడు, ఎవరెవరికి ఏం చెప్పాలో అవన్నీ చెప్తుంటాడు, సత్యాన్ని బోధించేదానికి తిరుగుతూ ఉంటాడు అన్న. ఇది మేలుకొల్పడము. నేను తెలుసుకున్న సత్యము, నేను ఆనందంగా ఉన్నాను, మీరు తెలుసుకోండి, మార్గము ఇది. సరే, పత్రిగారు నిజంగా, పత్రిగారికి ఒకసారి మనం క్లాప్స్ కొట్టాలి. ఒక్కరోజు కూడా సరే తన ఇంట్లో ఎప్పుడో ఉంటాడు ఆయన అంతే. ధ్యాన జగత్ పుస్తకం తీసుకొని చూస్తే మనము నెలలో 30 రోజులు ఆయన టూర్ ఉంటుంది, తిరుగుతూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. ఏమి ఇంట్లో పడుకోకూడదు హాయిగా ఆయన, అవసరమా తిరగాల్సింది, అవసరమా చెప్పండి. ఆయన ఎవరన్నా కొడతారా నేను రానంటే? అది ఒక జ్ఞాని చేసేటువంటి పని. అదే ఒక సత్యం తెలుసుకున్నవాడు ఇంట్లో పడుకోలేడు, గమ్ముగా ఉండలేడు, తిరిగి 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 అందరికీ చెప్పాలనేటువంటి తపన వస్తుంది. బాగా ధ్యానం చేసి ఎవరైతే ఆ అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి వస్తారో వాళ్ళకు మాత్రమే సెకండ్ స్టెప్ చెప్పాలి అనిపిస్తుంది. చెప్పాలి, నేను ఏదైతే తెలుసుకున్నానో దాన్ని చెప్పాలి, అంతే. దాన్ని అందరికీ చెప్పాలి, అందరూ ఆనందంగా ఉండేందుకు ఉపయోగపడాలి. అలా కానప్పుడు నా జ్ఞానం ఎందుకు? నేను ఒక్కడనే ఆనందంగా ఉండే పని అయితే నాకెందుకు ఆ జ్ఞానం? సో కాబట్టి మన కర్తవ్యం ఏంటి? మేల్కొన్న తర్వాత తిరిగి తిరిగి అందరినీ మేల్కొల్పాలి. మొత్తం పాంప్లెట్స్ ఇచ్చి అందరికీ ధ్యానం చేయమని చెప్పాలి, చెప్పాలి. వెళ్ళి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్ ఇవ్వాలి, తిరగాలి. అలా ఎవరైతే వచ్చి సత్యం తెలుసుకొని అలా ఎవరైతే మేల్కొంటారో, మేల్కొంటారో వాళ్ళు మేల్కొనేందుకు నువ్వు ఉపయోగపడితే మన జన్మ ధన్యం. సో ఇది మేలుకొల్పడము, మేలుకొల్పడము. మూడవదేంటి? మేలు కోరడం. ఏం చేయడం? మేలు కోరడం. ఎవరైతే ఈ జ్ఞానాన్ని సంపాదిస్తాడో వాడు తన చుట్టూ ఉన్నటువంటి సకల చరాచర సృష్టిని యొక్క మేలు కోరతాడు. తన చుట్టూ ఉన్నటువంటి సకల చర అచర సృష్టి తన ద్వారా ఈ ప్రపంచానికి ఎలాంటి భయము ఉండదో, ఎవరు ఈ ప్రపంచాన్ని చూసి ఎప్పటికీ భయపడడో వాడే అసలైన జ్ఞాని. వశిష్ఠుల వారు రాముడికి చెప్తాడు ఈ మాట. జ్ఞాని, నిజమైనటువంటి జ్ఞాని ఎవరు అనంటే ఎవరిని చూస్తే ఈ ప్రపంచం భయపడకూడదు, ఆ చీమ ఆ దోమ
ఆ కోడి, ఆ మేక, అర్థమైందా, అవి ఏవి కూడా మనల్ని చూసి భయపడి పారిపోకూడదు. బా వీడు వస్తున్నాడు రా, వేసేస్తాడు నన్ను, వీడు వస్తున్నాడు నన్ను తినేస్తాడు అనేటువంటి భయము మనుషులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, క్రిమికీటకాలకు కానీ, చెట్లకు కానీ, చూసారా, అలాంటి భయము మనల్ని చూసి వాటికి కలగకూడదు. మనం వాటి మేలు నిజంగా కోరే పని అయితే అవి మనల్ని చూసి భయపడవు. ఎస్, మనము మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని బట్టి అవి మన ముందు ప్రతిస్పందిస్తూ ఉంటాయి. అవి కుట్టవు మనల్ని, దోమలు కుట్టవు. అవి మన మిత్రులు అనుకున్నప్పుడు దోమలు మనల్ని కుట్టవు. రమణ మహర్షి గారు తన ముందు పాము వస్తుంటే కూడా గమ్మం చూస్తూ ఉంటాడు, అది అలా లేచి పలకరించి హాయి చెప్పి వెళ్ళిపోతుంది. ఇలా రా అంటే వస్తుంది ఆవు, పాలి అంటే ఇస్తుంది. అంటే మన ఆధ్యాత్మిక స్థితిని బట్టి అవి మన మాటలకి స్పందిస్తూ ఉంటాయి. అదే మనం చెప్తే రెండు కాళ్ళతో తంతుంది. అది కారణం ఏంటి, మనం ఇంకా ఎదగల, మన మానసిక స్థాయి ఇంకా పెరగాలి, పెరగాలి, పెరగాలి. సో సకల చరాచర సృష్టి యొక్క మేలు కోరాలి, మేలు కోరాలి. నేను ఎంత ఆనందంగా ఉన్నానో నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలి. దోమ కుట్టిందంటే ఈ చెయ్యి వెళ్ళకూడదు ఆడికి, ఈ చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోకూడదు, మనకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా, పోకూడదు. కుట్టినాయి, సబాష్, థ్యాంక్స్. సో ఆ స్థితికి మనం రావాలి, ఆ స్థితికి మనం రావాలి. అంటే ప్రతి జీవరాశి కూడా నీవే అనేటువంటి ఆ స్థితి మనకు రావాలి. మమాత్మ సర్వభూతాత్మ, నేను ఏదైతే అయ్యున్నానో అదే అందరిలోనూ ఉంది. అన్నింటిలో అదే ఉండేది, అన్నింటిలో అదే. అక్కడి నుంచి వచ్చినటువంటి పదార్థాలు అందరం, అందరం అక్కడి నుంచి వచ్చినాం. అత్తగారు ఆడించి వచ్చింది, కోడలు ఆడించి వచ్చింది, తోడి కోడలు కూడా ఆడించే వచ్చింది, అందరూ ఒకటే. నేను వేరు, ఆమె వేరు, వాడు వేరు, ఈడు వేరు అని మనకు అనిపిస్తుంది అని అంటే మనం భ్రమలో పడుకొని నిద్రపోతున్నట్టే, నిద్రపోతా ఉన్నాడు ఇంకా వీడు. అందరూ ఒకటే, అంతా నేనే, నేనే అంతా. ఇది హై అండ్ అనమాట, చిట్ట చివరికి తెలుసుకోవాల్సిన సత్యం. అంతా నేనే, నేనే అంతా, అన్నిట్లో నేనే ఉన్నా, అందరూ నాలోనే. సో ఇలాగా మనము ప్రతి జీవాత్మ యొక్క మేలును కోరుతూ పోతున్నట్లయితే ఇక అద్భుతంగా ఇవన్నీ మనకు సహకరిస్తూ పోతాయి. ప్రకృతి మొత్తం మనకు హ్యాపీగా సహకరిస్తుంది మన ఎదుగుదలకి, మన ఎదుగుదలకి. సో ఈ మూడు స్టెప్స్, ఫస్ట్ మేల్కొనాలి, తర్వాత మేలు కొలపాలి, మేలు కోరాలి, అందరి మేలు కోరాలి. అందరి మేలు కోరుకున్నవాడు ఖచ్చితంగా తను ఎప్పుడు మేలుగానే ఉంటాడు. అంతే, మనమేమి స్పెషల్గా కోరుకోబడలే. వాడెవడో చెప్పినట్టు అందరూ బాగుండాలి, అందులో నా భార్య ఉండాలి, అవసరం లేదు. నేను ప్రత్యేకంగా నా భార్య అందులో ఉండాలని చెప్పుకోబడలేదు కదా. ఈ భూమి మీద అందరూ ఆనందంగా ఉండాలి అని అనుకుంటే చాలు, బికాజ్ మనం ఎక్కడున్నాము, భూమి మీదే కదా మనం కూడా ఉన్నాము. అంటే ఇవి మూడు స్టెప్స్ అండి, ఇక్కడ మూడు మెట్లు.
మామూలు సాధారణమైనటువంటి వ్యక్తి అంటే వాడు అజ్ఞాని అనుకోండి, వాడు వాడిలో స్వార్థం ఎక్కువ ఉంటుంది. నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇది ప్రాథమిక స్థాయి, అధమ స్థాయి. అధముడు వీడు, అంత ఎనర్జీస్ లేవు వాడికి, అంత శక్తి లేదు, అంత జ్ఞానము లేదు. స్వార్థం, నేనే బాగుండాలి, నా అంగడే బాగా జరగాలి, అర్థమైందా? అంతే. మధ్యముడు ఉంటాడు ఇంకొకడు, అయ్యా నేను బాగుండాలి, నువ్వు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా బాగుండాలి. వీడు మధ్యముడు, నువ్వు నష్టపోబాకు, నేను ఆనందంగా ఉండాలి, నువ్వు కూడా బాగుండాలి అని కోరుకుంటాడనమాట. ఉత్తముడు ఉన్నాడు ఇంకొకడు, ఉత్తముడు వీడేంటంటే అందరూ బాగుండాలి అని కోరు. తనకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళు మాత్రమే బాగుండాలని కోరుకోడు, అందరూ బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు. నేను దీన్ని అనుకోను, నేను ఇది అందరూ చెప్తుంటారు. సర్వే జీవో ఆత్మజ్ఞానో భవంతు అని లేస్తాను నేను నిద్ర. సర్వే జీవో ఆత్మజ్ఞానో భవంతు అంటే ఈ భూమి మీద ఉన్న సర్వజీవులు ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఇది నా ఆలోచన, నేను ఇలా అనుకుని నిద్రలేస్తాను. సర్వే జన సుఖినో భవంతు అని మనకు పెద్దవాళ్ళు చెప్పింది. అంటే అక్కడ కేవలం జనులు మాత్రమే వస్తారు, అంటే మనుషులు మాత్రమే వస్తారు. సకల జీవులు, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవులు ఆత్మజ్ఞానాన్ని పొంది వారి స్థితి నుంచి ఇంకొక ఉత్తమమైన స్థితికి అవి వెళ్ళాలి. సో ఎప్పుడైతే మనము వీటన్నిటి యొక్క మేలు కోరుతూ పోతామో తప్పనిసరిగా పరమాత్మ మనందరికీ మేలు చేస్తాడు. నువ్వు ఇతరులు మేలు కోరితే నీకు ఆటోమేటిక్గా మేలు జరుగుతుంది. నువ్వు ఇతరుల యొక్క కీడు కోరితే నీకు ఆటోమేటిక్గా కీడు జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మేల్కొంటారో వాళ్ళు మాత్రమే అందరి మేలు కోరుతారు. ఓకే, చిన్న కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.